ఎక్స్ట్రా జబర్దస్త్. ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకే నవ్వరా, వన్న కాక మున్న వచ్చి ఏ మాయ చేశావేసిందిలా. ఈ సినిమాలో మీ పేరు నంద అండి. మీరు అంటారు ఫస్ట్ నంద వచ్చాడని లక్ష్మికి చెప్పంటారండి. ఫ్రెండ్ అంటాడండి పందిలాగా ఉన్నావు నువ్వు నందేట అంటాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసు? ఎవరితో మాట్లాడుతున్నాడు సార్? ఏం సార్? సార్ సార్ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇలాంటి వాళ్ళు ఇంత మందిని చూశాను. మీరే వాళ్ళు కూడా ఇంత మందిని చూసా. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా, వీళ్ళంతా బ్యూటీగా చేసి. ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు? అందరు మగాళ్ళ అనుకుంటున్నావు, అల్ల తప్ప మగా అనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేంత వరకు ఇల్లుని మొత్తం బ్యూటిఫుల్ గా చేసి మగాడు అనిపించుకుంటా. మగుడు కూడా అనిపించుకో. వెరీ గుడ్. అది మరి నన్ను కుక్కలా చూస్తుందండి? నిన్ను ఇంటి కుక్కలాగైనా చూస్తుంది నారాయణరావు. కొంతమందినైతే వీధి కుక్కలా చూస్తుంది నారాయణరావు. మన మగజాతి అంతమైపోతుంది ఏమని భయంగా ఉంది వెంకట్రావు గారు. అంతరించిపోయే దశ దగ్గరగా ఉంది. నమస్కారం, నా పేరు విద్య. నేను మీకు ఎలా సహాయపడగలను? నేను మీకు చుట్టాలు వచ్చాను, అమ్మని మీకు కార్డు ఇచ్చామని. నా పెళ్లి కార్డు. ఎవరి పెళ్లి కార్డు? నా పెళ్లి కార్డు. నేను మీ పెళ్లి కార్డు అయితే ఒకటి నొక్కండి, మీ పక్కింటి వాళ్ళ పెళ్లి కార్డు అయితే రెండు నొక్కండి, ఏదైనా తద్దిన కార్డు అయితే మూడు నొక్కండి. సార్ నేను వెళ్తానండి ఇంట్లో. నా పెళ్లి పనులు చాలా చూసుకోవాలండి. ఇంతకి రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరిని చేసుకోవాలనుకున్నారు? మేడం మీరేనా నా బాధ? ఇంటికి అమ్మ మరీ మరీ చెప్పింది పెళ్లికి రమ్మని ఒక్కసారి. సుఖ సంసారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎందుకు చెప్పలేదు? దేని గురించి? నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్ కొట్టవన్న నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏ? నువ్వెందుకు చెప్పలేదు? దీంట్లో చెప్పడానికి ఏముంది? సుధీర్ గారు కొట్టాడు, శంకర్ గారు కొట్టాడు, చంద్ర గారు కొడుతూనే ఉన్నాడు. ఆఖరికి సీన్ కొట్టిన తర్వాత నేను కొట్టకపోతే బాగుండదని కొట్టాను. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఏ వేరే? అదే. ఏ? ఎందుకంటే నీ స్కిట్ లో టైమింగ్ ఉండదు. ఎందుకంటే నీ ఫేస్ కామెడీ ఫేస్. ఎందుకంటే నీ స్కిట్ లో ఫన్నీగా ఉంటాడు. అది నేను భరించలేను. అలాంటప్పుడు వాళ్ళలో ఒకరిని ప్రేమించవచ్చుగా. అది ట్రై చేశాను. సుధీర్ గారికి 10-11 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్రెడీ చంద్ర గారికి పెళ్లి అయిపోయింది. చూస్తూ చూస్తూ ఆ శకలక శంకర్ ని ఎవరైనా లవ్ చేస్తారా?